ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేటీఆర్కు పోలిక ఏంది అని ఎవరో ఇట్లా వాళ్ళు మాట్లాడుతా ఏదో అడిగింది అధ్యక్ష మా మంత్రి గారికి. అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కేటీఆర్ గారు 100% ఆర్టిఫిషియల్, 0 ఇంటెలిజెన్స్ అని చెప్పిండు అధ్యక్ష. మా నాన్నగారు చదివించారు, నేను మా రెండు మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో. రాహుల్ గాంధీని అంటున్నారు, ఎవరిని అంటున్నారు? సరే, పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో, తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా, అంతో ఇంత చదువుకున్నా, ఉద్యోగం చేసిన, గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సరే, నేను అంతటా చదివినా, సరే నేను చదువుకున్నా, సర్టిఫికెట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా, అదే ఉద్యోగం మీద ఇండియాకి వచ్చినా, మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలో అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. నేననేది ఒకటే అధ్యక్ష, ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో, వారు ఇప్పుడు ఏం మాట్లాడినరో, నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు. నేను వారిని ఏమనను సార్, ఎందుకంటే వారి ఎలా అదృష్టం, రేవంత్ రెడ్డి గారు వారి అదృష్టవంతులు.